టీహెచ్డీ వార్తలకు స్వాగతం. అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడు తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సిద్దిపేట జిల్లా కోయడ మండలం శనిగర గ్రామ పరిధిలోని దొంతలగుండుకు చెందిన దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50 సంవత్సరాల నుండి దళితులమైన తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికార పార్టీకి నవ వ్యక్తి దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం వానాకాలంలో తమ భూమిని దున్ని విత్తనాలు వేయడానికి వెళితే తమ భూమిని దున్నకుండా విత్తనాలు వేయకుండా అడ్డుకొని బెదిరిస్తున్నాడని దళిత రైతులు ఆరోపించారు. తమ జీవనాధారమైన భూమిని అన్యక్రాంతం కాకుండా చూడాలని, తమకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తూ తాము సాగు చేస్తున్న భూములపై తమకే సర్వహక్కులు కల్పించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు గురువారం దళిత రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. మా గ్రామ ప్రజాప్రతినిధులైనటువంటి కరశ్రీయర్ గారు మమ్మల్ని బెదిరించి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత మేము దున్నినము, విత్తనాలు పెట్టే టైంలో వచ్చి దౌర్జన్యంగా మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. వారి వలన మాకు చాలా ప్రాణహాని ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రస్తుతం ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేసుకున్నాము. కావున ప్రజలందరూ కూడా దొంతులగుండు అనే ప్రాంతం అందరికీ తెలియజేయడానికి మేము ఎక్కడికైనా పోతాం. మా భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము. ప్రభుత్వము ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తుంటే మా నాయకులు మాత్రం మాకున్నటువంటి చిన్నపాటి భూములను లాక్కొని మమ్మల్ని బెదిరించి మా భూమిని అన్యక్రాంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము మా భూమిని మాత్రం వదలం, మా ప్రాణాలైనా వదులుతాం. కాబట్టి మా భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి ఈ విషయం తెలిసిన ప్రతి వాళ్ళు మాకు సహకరిస్తానని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అరకపల్లి ఉమాశంకర్ను మా యొక్క శనిగరం గ్రామం మాది మండలం కోయడం జిల్లా సిద్దిపేట. మా యొక్క దళితుల యొక్క ల్యాండ్ కదపరియారు నేను సాగు చేసుకుండగా వాళ్ళ యొక్క కొడుకులు రాజశేఖర్ సురశేఖర్ గారు వచ్చి మేము సాగు చేస్తూ ట్రాక్టర్తో దున్నిస్తుండగా ఆపేసిండ్రు. తెలంగాణ ప్రభుత్వం మాకు వస్తే మన మేలు అయితే కానీ మేము చూసుకుంటే మాకు దళితులకు ఒక్కొక్కరికి 3 ఎకరాల ల్యాండ్ ఇస్తామని చెప్పారు. మాకున్న 2 ఎకరాలలో ఎన్మాణగూరులో ల్యాండ్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒక 10 మంది కుటుంబాలకు ల్యాండ్ 10 ఎకరాల దాకా ఆపేసి మాకు ఇబ్బందికరంగా చేస్తుడు, భూమిని లాక్కునే ప్రయత్నం చేశాడు. కాబట్టి మీరు అందరి కలిసి ప్రభుత్వం వాళ్లకు శనిగరం విలేజ్ కోయడ మండలం. అయితే 1201 సర్వే నంబర్లో దళితులకు నీళ్ళు భూమి ఏదైతే ఉన్నదో మేము ఒక 10 కుటుంబాలు ఇక్కడ సాగు చేసుకుంటున్నాం గత 50-60 సంవత్సరాల నుంచి. అయినా కానీ మాకు ఎవరు సహకరించాలి, అయినా అదే కంటిన్యూషన్లో మేము చేస్తూనే ఉన్నాము. నిన్నటి రోజున కరశ్రీయర్ గారు తన యొక్క బంధు బలగంతో వచ్చి అక్కడ సాగు చేస్తున్నటువంటి ఒక మా దళిత సోదరులందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే మోకమినికి ఏనాడు మోకమినికి లేరు. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము ఎస్టీలో అక్కడ సాగు చేసుకుంటున్నాము. పూర్తిగా నిరుపేదలో మాకు ల్యాండ్ కూడా ఒక్కొక్క ఎకరం కూడా ఇవ్వని తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తానటువంటి గవర్నమెంటు ఈరోజు ఎస్సీల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ యొక్క టీఆర్ఎస్ లీడర్లు ఈరోజు ఒక రాష్ట్ర నాయకత్వంలో ఉండి కూడా ఈ యొక్క ఎస్సీల భూములను లాక్కోవడం ఎంతవరకు సంబంధించిన ఆయనకు ఉన్నటువంటి అధికార ప్రభుత్వ ఏది ప్రభుత్వ బలగాలతో అండదండలతో ఈ దళితులను ఉన్నటువంటి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. దయచేసి అందరు సహకరించి మా యొక్క ఈ దళితులను ఆదుకొని మాకు ల్యాండ్ మాకు చెందు ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను.